అందరికీ నమస్కారం. నా పేరు దాక్షాయిని. నేను చెన్నైలో ఉంటాను. గత 15 సంవత్సరాలుగా నేను ఈ ధ్యానం చేయడం అన్నది జరిగింది. సో ధ్యానానికి ముందు నా మైండ్ సెట్ ఎలా ఉండేదంటే, ధ్యానం అంటే మనకెందుకు నేర్పిస్తున్నారు, ఎవరో వయసైన వాళ్ళు, పని లేని వాళ్ళు, ఖాళీగా ఉండేవాళ్ళు, వీళ్ళు కదా ధ్యానం చేయాలి అన్న మైండ్ సెట్లోనే నేను ఉండేదాన్ని. కానీ ఎప్పుడైతే ధ్యానం వల్ల నా లైఫ్లో మార్పులు అన్నది నేను అబ్జర్వ్ చేయడం జరిగిందో, దాని పట్ల నాకు రెస్పెక్ట్ అన్నది పెరిగింది. సో అకాడమిక్స్లో నేను చాలా డల్గా ఉండేదాన్ని. నేను ఎలా చదివేదాన్ని అంటే, 8th స్టాండర్డ్, 9th స్టాండర్డ్లోనే రాత్రి పగళ్ళు చదివి చాలా కష్టపడేదాన్ని. కానీ నా మార్కులేమో పాస్ మార్క్ కూడా రాదు నాకు. సో అలా ఉండేదాన్ని, ఎందుకంటే నా మెమరీ పవర్ చాలా వీక్, ఏది గుర్తుండేది కాదు, ఎన్నిసార్లు ఎవరైనా చెప్పించినా నాకు అది అర్థమయ్యేది కాదు. సో ఇలా ఉన్న నేను చిన్నగా ధ్యానం చేసే కొద్దీ నా మెమరీ పవర్ ముందు ఇంక్రీజ్ అయ్యింది. సో ఎన్ని రోజులైనా నాకు అది బాగా చక్కగా క్లియర్గా గుర్తుండేది, ఒక్కసారి చదవగానే బాగా అర్థమయ్యేది. సో ఫోకస్గా మనీండి, మెమరీ పవర్, కాన్సన్ట్రేషన్ అన్నీ ఇంక్రీజ్ అయ్యింది. సో పాస్ అవ్వడానికి కూడా కష్టపడిన నేను, నా ఇంటర్లో నేను స్కూల్ టాపర్గా ఉన్నాను, కేవలం ఒక్క ధ్యానం మాత్రమే నాకు హెల్ప్ చేసింది, ఇంకేది కాదు. అలానే పర్సనలీ నాలో ఉన్న భయాలని కూడా నేను ధ్యానం ద్వారా బయటికి తీసేయగలిగాను. సో ఒక ఎగ్జామ్ ఫియర్ అవ్వనియండి, స్టేజ్ ఫియర్ అవ్వనియండి, లేక ఒక వాటర్ అంటే ఫియర్లు, లేక హైట్ అంటే ఫియర్, డార్క్నెస్ ఫియర్, ఎన్నో రకరకాల భయము మనలోకి ఉంటుంది. అంటే సొసైటీ అంటే భయం, ఫ్రెండ్స్ అంటే భయం, టీచర్స్ అంటే, పేరెంట్స్ అంటే, ఎన్నో రకాల భయాల్ని కూడా నేను ధైర్యంగా ఫేస్ చేయగలిగాను. సో ఈ ధ్యానం ఒక్కటే నాకు ఈ భయాలన్నింటినీ ఫేస్ చేసే ధైర్యాన్ని నాకు ఇచ్చింది. ధైర్యం ఇచ్చిన ధ్యానము ఎలా ధ్యానము భయాన్ని పోగొడుతుంది అని మీరు అనుకోవచ్చు. కానీ భయము అజ్ఞానం కొద్దీ ఉంటుంది, అంటే అక్కడ ఏముందో తెలియదు. ఒక చీకటి అంటే ఎందుకు భయపడతాం, ఆ చీకటిలో ఏముంటుందో మనకి తెలియదు, ఏదో ఉంటుందని ఊహించేసుకుంటూ ఉంటాం మనం. కానీ ఆ భయము, ఆ చీకటిలో ఎప్పుడైతే ఏం లేదని మనకి తెలిసిపోతుందో, అప్పుడు ఆ చీకటి నుంచి భయపడాల్సిన అవసరం లేదు. అదే నాకు ఈ ధ్యానం ఇచ్చింది. సో నేను ఎన్నో విషయాలు నాకు తెలియదు, కానీ నేను క్రియేట్ చేసుకున్న భయాలని బద్దలు కొట్టి ఇక్కడ ఏం లేదు అని నాకు తెలిపింది ఈ ధ్యానం. సో ఈ ధ్యానం వల్లనే నా భయాలను, నాకు స్ట్రేంజర్స్ అంటే కూడా భయం, మాట్లాడేదాన్ని కాదు. సో ఇలాంటి ఎన్నో భయాలని నేను ధ్యానం శక్తితో నేను ఎదుర్కొన్నాను. లైఫ్లో ఏం చెయ్యాలో, ఏం చెయ్యకూడదు, ఎక్కడికి వెళ్ళాలి, ఏం అవ్వాలి అన్న ఒక క్లారిటీ నాకు ఈ ధ్యానం ఒక్కటే ఇచ్చింది. ఎన్నో కన్ఫ్యూజన్స్ ఉంటుంది ఈ ఏజ్లో, ఏం చదువుకోవాలి, ఏం అవ్వాలి, ఎలాంటి డెసిషన్ మేకింగ్ తీసుకోవాలి అన్న కన్ఫ్యూషన్స్లో నుంచి నాకు ఒక మంచి క్లారిటీ వచ్చేది. ఒక్కొక్కరు ఒక్కొక్క లైఫ్ పర్పస్తో మనం వస్తాం ఇక్కడికి. సో ఆ లైఫ్ పర్పస్ ఏంటి, మనం ఏం చేస్తే మన సోల్ హ్యాపీగా ఫీల్ అవుతుంది అన్న ఒక క్లారిటీ మనకి ఈ ధ్యానం వల్లనే వస్తుంది. ఎన్నో గోల్స్ మనకి ఎప్పుడు మన పేరెంట్స్ త్రో చేస్తూ ఉంటారు మన పైన, కానీ రియల్గా మన సంతోషం ఏంటి, మనం ఏం చేస్తే మనం ఎప్పుడు హ్యాపీగా ఉంటాము అన్నది మనకొక్కళ్ళకే తెలుసు. సో ఆ క్లారిటీ మనకి ఎప్పుడు వస్తుంది అంటే, మనకి ఈ ధ్యానం ఎప్పుడైతే ఎక్కువగా చేస్తూ ఉంటామో అప్పుడు నా లైఫ్లో ఏం చేయాలన్న క్లారిటీ వచ్చింది. సో ఓవరాల్ ఎవరో పని లేని వాళ్ళు, ఖాళీగా ఉండేవాళ్ళు చేయాలి ఈ ధ్యానం అనుకున్న నా మైండ్ సెట్ మొత్తం బద్దలయ్యి, ప్రతి ఒక్కరూ చిన్నతనం నుంచి పెద్దవారి వరకు ప్రతి ఒక్కరూ ధ్యానం అన్నది ఖచ్చితంగా చెయ్యాలి అన్నది నాకు అర్థం అన్నది అయింది. సో ఇంతటి ధ్యానాన్ని, జ్ఞానాన్ని నాకు ఇచ్చిన నా గురువు అయిన బ్రహ్మర్షి పితామహ పత్రి గారికి నా పాదాభివందనలు. థ్యాంక్ యూ.